నీ చుట్టూ మాయని క్రియేట్ చేసే శక్తి ఆ డాక్టర్కు మాత్రమే ఉంది. కనికట్టు కట్టేశాడు. అయినా ఇదంతా మీరిక్కడేం చేస్తున్నారు సార్? గతం వర్తమానంతో సంభాషిస్తుంటే పరిశీలిస్తున్నాను సూర్య. చరిత్రకారుడిగా నా పనదేగా, మంచి సబ్జెక్ట్ అయ్యా, కానీ చరిత్ర అంతా చెత్తని పక్కన పడేశారయ్యా. ఏంటయ్యా అంత ఆందోళనగా ఉన్నారు? నేను చెప్పాను కదా సార్, మధు చుట్టూ ఇల్యూజన్ క్రియేట్ చేశారని. అలా క్రియేట్ చేసి భయపెట్టే శక్తి ఆ డాక్టర్కి మాత్రమే ఉంది. డాక్టరా? ఎవరతను? డాక్టర్ నరేంద్ర వర్మ, సైకియాట్రిస్ట్. నరేంద్ర వర్మ? ఈ కథ మొత్తానికి సూత్రధారి వాడేనా నా అనుమానం, కానీ ఎక్కడ చిన్న లింక్ మిస్ అవుతుంది, కనెక్ట్ అవ్వట్లేదు సార్. నీకెప్పుడైనా అతని మీద అనుమానం వచ్చిందా? లేదు. డాక్టర్ ఎందుకు చేస్తాడు? అదే ఎందుకు, వాడు అసలే మైండ్ డాక్టర్. ఒకవేళ మధు బ్రెయిన్ లో ఏమన్నా, ఏం అర్థం కావట్లేదు. ఏమన్నా మధు బ్రెయిన్ లో ఏమన్నా? వై నాట్? ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. చెప్తాను పదండి. డాక్టర్ సాబ్, శంషేర్ శంషేర్ దగ్గర బతికే చూడండి. నాకే వార్నింగ్ ఇచ్చిండు కొడుకు, తుమాబోల్ వాడిని చంపి దానిని కాళ్ళ తనబడేస్తా. ఏంటో వేసేది, వాడిని వేస్తే ఏమవుతో తెలుసా? అసలు దేనికోసం పని చేస్తున్నానో తెలుసా నీకు? వేస్తాడంట మొన్నగాడు, మాకేయడం రాదు మరి. ఊరికి ఆవేశ పడిపోకు. అసలు ఆ నిధి రహస్యం దానికి మాత్రం తెలుసు అనుకున్నావా? అది దాని బ్రెయిన్ లో ఉంది. ఆ నిధిని కాల్చేసి తెచ్చాడు దాని బాబు. దానికోసం ఎంత స్కెచ్ చేశాను. దేశం కానీ దేశంలో ఉంది ఎలాగనుకున్నా, బైలక్ అదే ఇండియా వచ్చింది. కానీ వాడు ఉన్నాడన్న డబ్బు కోసం పనిచేసే చిల్లర నాయాల ఎక్స్పెక్ట్ చేయాల. వాడికి ఇంత బ్రెయిన్ ఉంటుందరే, ఏకు మేకే కూర్చున్నాడు. నా ఆలోచనకి నీ ఆవేశం కావాలి, అందుకే నేను పిలిపించాను. టైం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాను, అప్పటిదాకా వాడి మీద ఒక అన్వేషించు. ఇట్స్ రియలీ ఎ కాంప్లికేటెడ్ థింగ్. ప్రొఫెసర్, అసలు నీకు ఈ థాట్ ఎలా వచ్చింది? తన చుట్టూ ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసి భయపెట్టారని చెప్పి సూర్య క్యాజువల్ గా మైండ్ అనగానే నాకు సెకండ్ వరల్డ్ వార్ టైం గుర్తొచ్చింది. ఆ రోజుల్లో మిలిటరీ సీక్రెట్స్ అన్నీ కూడా కోడ్ రూపంలో బ్రెయిన్ లో ఫీడ్ చేసి పంపేవాళ్లు. శత్రువులకి చిక్కినా ఎన్ని హింసలు పెట్టినా కూడా ఆ రహస్యాల్ని బయటపెట్టేవారు కాదు. ఎందుకంటే ఏ విధంగా అయితే బ్రెయిన్ లో ఫీడ్ చేసి ఆ సీక్రెట్స్ ని పంపించారో అదే పద్ధతిని ఉపయోగించి మళ్లీ బ్రెయిన్ లోంచి బయటికి తెప్పించుకోవాలన్నమాట. దట్ ఈస్ టెక్నికల్లీ కాల్డ్ రిగ్రెషన్. అఫ్ కోర్స్ దోస్ డేస్ ఆర్ గాన్. నేను విన్నాను, కానీ ఇక్కడ మధుమిత మీద కూడా అలాంటి ప్రయోగం జరుగుండొచ్చన్న అనుమానం. ప్రొఫెసర్ చెప్పింది కరెక్ట్ డాక్టర్, వాడు ఎందుకు చేస్తున్నాడో కనెక్ట్ అవ్వట్లేదు, కానీ వాడు మాత్రం ఏమైనా చేయగలడు. దేర్ ఇస్ అ స్ట్రాంగ్ పాసిబిలిటీ, కానీ ఇదంత ఈజీ కాదు. సబ్జెక్ట్ ని హిప్నోటైజ్ చేసి బ్రెయిన్ లో ఉన్నదంతా బయటకు తీయాలి. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. నా అనుమానం నిజమైతే అతను మధుకు స్ట్రాంగ్ సెడేటివ్ ఇచ్చుంటాడు. యు మీన్ సోడియం పెంటతాల్? సంథింగ్ లైక్ దాట్. ఆమెకి బ్లడ్ టెస్ట్ చేయిద్దాం. మధు పెథాలజీ ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ శాంపిల్ ఇచ్చిరా. ఐ టాక్ టు ద టెక్నీషియన్. ఓకే డాక్టర్. యు గో. మధు అనే అమ్మాయి వస్తుంది, బ్లడ్ శాంపిల్ తీసుకోండి. మీరు ఊహించింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దేర్ ఆర్ స్ట్రాంగ్ ట్రేసెస్ ఆఫ్ సోడియం పెంథాల్. ఇది చాలు మధు బ్రెయిన్తో ఆడుకోవడానికి. అతను చాలా ప్లాన్డ్గా భయానికి గురి చేసి మధుని తన చుట్టూ తిప్పుకున్నాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్కెచ్. మనిషికి ఒకటి రెండు సంఘటనలు చాలు తను భ్రాంతికి గురి కావడానికి. అంటే మధుకి దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? వచ్చుండేది, బట్ ఫార్చునేట్లీ యూ బ్రోక్ ఇట్ అప్ ఎట్ ద రైట్ టైం. మీరు గనక ఆపకపోయి ఉంటే మధు ఇప్పటికి వాడి పాదాల కింద ఉండేది. సార్, నా ఐడియా ఏంటంటే వాడు ఇదంతా ఎందుకు ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకుని నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేద్దాం. గుడ్ ఐడియా. వి విల్ నో వాట్ హ్యాపెండ్ వన్స్ ఐ గో త్రూ హర్ బ్రెయిన్. మధు, ఐ వాంట్ యూ టు లీన్ బ్యాక్, క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకో, రిలాక్స్, రిలాక్స్. నిద్రలోకి వెళ్తున్నావు మెల్లగా. You're going into a deep sleep. Gaada nidraloki velthunnavu. Relax your body. Untwine your hands. Nu oka trance loki velthunnavu. Relax. Relax your mind.
నువ్వు ఒక డీప్ ట్రాన్స్ లోకి వెళ్తున్నావు. నీ చిన్నతనంలోకి ట్రావెల్ చేస్తున్నావు మెల్లగా. నీకు పీడకలు వచ్చింది. యు హావ్ హ్యాడ్ అ బ్యాడ్ కనెక్షన్. గో బ్యాక్ ఇన్ టు యువర్ ట్రాన్స్. యు ఆర్ కనెక్టింగ్ బ్యాడ్లీ. గో బ్యాక్, రిలాక్స్. మళ్ళీ ట్రాన్స్ లోకి వెళ్ళాలి. మళ్ళీ ట్రాన్స్ లోకి వెళ్తున్నావు. యు గోయింగ్ టు స్లీప్ నౌ. యు గోయింగ్ టు ఎ డీప్ స్లీప్. నీకు ఇప్పుడు 6 సంవత్సరాల వయసు ఉంటుంది. నీ చిన్నతనంలోకి వెళ్తున్నావు. కాలం నెమ్మదిగా వెళ్లే చోటు 2, 5 వంశ పారంపర్యంగా వస్తున్న నిధికి సంబంధించిన ఆధారాలన్నీ కొన్ని కారణాల వల్ల కాల్చివేశాను. లేదంటే అది మన వంశాన్నే దహించి వేస్తుంది. కానీ నా బాధ్యతగా అది నీ మెదడులో భద్రపరుస్తాను. అప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది నీకు కూడా క్షేమం. నువ్వు పెరిగి పెద్దయ్యాక ఈ పదాల వెనుకున్న నిగూఢార్థాన్ని గ్రహించు. ప్రజల క్షేమం కోసం మాత్రమే ఈ సంపదను ఉపయోగించు. ఇకపై దైవేచ్ఛ దైవేచ్ఛ. హరిదస్వ దేవత, కరకమలములు, వేగధ్వజస్తంభము నుచేర వెలుగుపడియే అచట నుండిన పవిత్రాక్షరాలు నిక్షిప్తః నిక్షిప్తః. వి ఆర్ కమింగ్ బ్యాక్ టు ద ప్రెజెంట్. ఐ యామ్ సారీ జెంటిల్మెన్ దట్ ఐ కెప్ట్ యు వెయిటింగ్. ఈ రిగ్రెషన్ ప్రాసెస్లో ఐ ఫౌండ్ 3 థింగ్స్ విచ్ ఆర్ బోత్ అబ్నార్మల్ అండ్ స్ట్రేంజ్. ఏంటి సార్ అవి? కాలం నెమ్మదిగా వెళ్ళే చోటు, 2 × 2 = 5. ఒక తెలుగు పద్యం. ఈ క్లూస్, ఆ నిధికి సంబంధించిన అబ్నార్మల్ విషయాలను మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? ఆ మొత్తం సెషన్ని రికార్డ్ చేశాను, ఒకసారి వినండి. థ్యాంక్ యూ డాక్టర్. మై ప్లెజర్.